हाय फ्रेंड्स, ना स्टाइल्लो ना वंट चैनल की स्वागतम। ई रोज़ मनम टैमरिन कचप ए विधंगा तैयार चेयालो चूद्दाम। टैमरिन कचप की कावाल्सिन पदार्थालु चिंतपंडु, कारम, पसुपु, उप्पु, बेल्लम। मनम तीसुकुन्न चिंतपंडुनु ओक बौल लो वेसी దన్ని కొద్దిగా నీళ్ళు వేసి ఒకసారి మంచిగా వాష్ చేసుకోవాలి। చింతపండుని నీటిగా కడిగిన తర్వాత అందులో మనం చింతపండు మునగార నీళ్ళు పోసుకోవాలి। దన్ని ఒక అరగంట పాటు నాననివ్వాలి। చింతపండును నానబెట్టుకొని హాఫ్ ఎన్ అవర్ అయ్యింది కదా, ఇప్పుడు దీనిని మంచిగా పిసికి చిక్కటి గుజ్జును తీసుకోవాలి। ఈ విధంగా చింతపండు గుజ్జుని మనం ఒక జాలి తీసుకొని అందులో ఒడగట్టుకోవాలి। ఇందులో కూడా పిప్పి ఉంటుంది కదా, ఇది రాకుండా మనం దీంట్లో ఉండే చిక్కటి గుజ్జంతా ఒడగట్టుకోవాలి। ఈ చింతపండుని ఒకసారి ఈ విధంగా ఉడగట్టుకున్నాక దీన్ని మళ్ళీ ఈ బౌల్ లో వేసి కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ కొద్దిగా చింతపండుని బాగా పిసికి మళ్ళీ ఉడగట్టుకోవాలి। ఈ విధంగా చింతపండు గుజ్జుని చిక్కగా తీసుకోవాలి। ఇప్పుడు మనం తీసుకున్న బెల్లంని కూడా సన్నగా తురుముకోవాలి। ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మనం చిక్కగా తీసుకున్నటువంటి ఈ చింతపండు గుజ్జును వేసుకోవాలి। దీనిలో మనం తురుముకున్న బెల్లం కూడా వేసుకోవాలి। అదే విధంగా కొద్దిగా పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకొని ఒక 15 నుండి 20 నిమిషాల వరకు మరిగించుకోవాలి। చిన్న మంటలో మరిగించుకోవాలి। చూసారు కదా, 5 నిమిషాల తర్వాత మనకు బెల్లం అనేది మొత్తం కరిగిపోయింది। దీన్ని చిక్కబడే వరకు ఈ విధంగా చిన్న మంట మీద కలుపుతూ మరిగించుకోవాలి। 15 నిమిషాల తర్వాత మనకు కావాల్సిన టామరిన్ కచప్ రెడీ అయ్యింది। ఇది మొత్తం మనకి పూర్తిగా రెడీ అయిందా అని తెలుసుకోవడానికి మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైకి ఒక 2 డ్రాప్స్ వేయాలి। చూసారు కదా, అది చిక్కగా ఉంది, అంటే ఇప్పుడు మనకు కావాల్సిన టామరిన్ కచప్ రెడీ అయింది। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి। టామరిన్ కచప్ చల్లారాక మనం దాన్ని ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకుందాం। ఈ టామరిన్ కచప్ మనం సేవ్ పూరీలోకి, మసాలా చాట్లోకి అండ్ బేల్ పూరీలోకి ఈ విధంగా చాట్ ఐటెంలో అన్నిట్లోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు। మీరు కూడా ట్రై చేయండి।